ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. వైసీపీ సీటు నిరాకరించి వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్లను నియమించింది. ప్రత్తిపాడు, పిఠాపురం, జగంపేట, పి గన్నవరం నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జీలు వారి పని వారు చేసుకుని పోతున్నారు. కానీ సీటు రాని ఆ ఎమ్మెల్యేలు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీటు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అసమ్మతి నేతలు పార్టీ మారుతారా లేకుంటే ఇదే పార్టీలో కొనసాగుతారనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఇక ఆ నాలుగు నియోజకవర్గాలలో వంగ గీత, వరుపుల సుబ్బారావు, తోట నరసింహం, విప్పర్తి వేణుగోపాల్ కు పార్టీ బాధ్యతలు చూసుకునే అవకాశం ఇచ్చింది. ఇక సర్వే రిపోర్ట్ ఆధారంగా సీట్ ఇచ్చినా గెలవరంటూ నలుగురు ఎమ్మెల్యేలను తప్పించింది అధిష్టానం. స్వయంగా సీఎం జగనే వారికి దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఒక్క పెండెం దొరబాబు తప్ప మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు అసలు ఏం చేయాలి ఏంటి అంటూ చర్చలు జరుపుతున్నారు. కనీసం ముఖ్య అనుచరులకు కూడా రెస్పాన్స్ కావడం లేదు. మీరు రాకండి, ఏమైనా నిర్ణయం తీసుకుంటే మేమే చెప్తాము అంటూ వర్తమానాన్ని పంపిస్తున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సైతం ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. కొందరు ఇప్పటికే కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్లతో కంఫర్ట్ గానే ఉందంటూ రూట్ మార్చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. వైసీపీ సీటు నిరాకరించి వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్లను నియమించింది. ఇక ప్రతిపాడు, పిఠాపురం, జగంపేట, పి గన్నవరం నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జీలు వారి పని వారు చేసుకుని వెళ్తున్నారు. కానీ సీటు రాని ఆ ఎమ్మెల్యేలే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, రోజా మార్పులు చేర్పులు భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని మార్చింది వైసీపీ. పి గన్నవరం, పిఠాపురం, అదేవిధంగా ప్రత్తిపాడు, జగంపేట ఈ నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా నలుగురు స్థానాల్లో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించింది. పి గన్నవరంకి సంబంధించి ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురానికి ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత, ప్రత్తిపాడుకి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, అదేవిధంగా జగంపేటకు మాజీ మంత్రి ఎంపీగా పనిచేసిన తోట నరసింహాన్ని ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. నాలుగు చోట్ల కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. పిఠాపురం నుంచి పెండెం దొరబాబు, ప్రత్తిపాడు నుంచి పర్వత ప్రసాద్, అదేవిధంగా జగంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, అదేవిధంగా పి గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, ఈ నలుగురికి కూడా వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఖచ్చితంగా సర్వే రిపోర్ట్ చేశాం, ఒకటికి రెండు సార్లు సర్వేలు చేస్తాం, కానీ ఏ సర్వేలోనూ కూడా మీరు గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా ఒకవేళ మిమ్మల్ని ముందు ఫేస్ పెట్టుకుని వెళ్తే పార్టీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అని కూడా ఈ నలుగురికి వైసీపీ సీట్ నిరాకరించింది. దానికి సంబంధించి గత వారం రోజులనే ఈ వైసీపీ పార్టీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించిన సిచ్యువేషన్, అయితే కొత్తగా ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విప్పర్తి వేణుగోపాల్, వంగ గీత, అదేవిధంగా వరుపుల సుబ్బారావు, తోట నరసింహం, ఈ నలుగురు కూడా పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. వాళ్ళకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం పెన్షన్లు పంపిణీ, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేసింది. కాకినాడ సభలో సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎక్కడ, ఒక పిఠాపురం మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడ పాల్గొనట్లేదు. కొత్త ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంఫర్ట్గా లేరు, వాళ్ళతో మేము పని చేయలేము అని వేరే ఆల్టర్నేటివ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్, ఇల్లు దాటి బయటికి రావట్లేదు. మీ ఈరోజు మీ నియోజకవర్గంలో పలానా కార్యక్రమం ఉంది, ఒకవేళ పలానా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, మీకు ఇన్విటేషన్ ఉందా, మీరు వస్తున్నారని అడిగితే కూడా అవునా నియోజకవర్గంలో కార్యక్రమంలో ఉందా, మాకు ఎటువంటి సమాచారం లేదని వింత సమాధానం చెప్తున్నారు. ముఖ్య అనుచరులు కావచ్చు, గత 5 ఏళ్లుగా వారిని పట్టుకుని తిరిగిన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వారిని ఏం చేద్దాం ఏంటి అని కూడా అడిగితే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తాము, దాన్ని బట్టి మనం ఫాలో అవుదామని కూడా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న సిచ్యువేషన్, దాంతో ఈ ప్రస్తుతానికైతే కొత్త ఇన్ఛార్జీలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం మరో 2 ఏళ్ళు ఉంది. అయితే వీరు కొత్త ఇన్ఛార్జీలతో చాలా చోట్ల ఇప్పటికే ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళు కనెక్ట్ అవుతున్న సిచ్యువేషన్, వాళ్ళతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని అడుగుతున్నారు ఏం చేద్దాం ఏంటని కూడా. అయితే ఇందులో ఒక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాత్రం అడపదడప పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ ఇటు ప్రత్తిపాడు, జగంపేట, పీ గన్నవరం ఈ మూడు నియోజకవర్గాలు
వర్గాల ఎమ్మెల్యేలు అట్లా పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరైనా స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు, అదేవిధంగా లోకల్ లీడర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా తాము ప్రస్తుతానికి అయితే మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదో దానికి సంప్రదించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి. దానికి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం, ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఒక వారం రోజుల పాటు మమ్మల్ని వదిలేయండి అని చెప్పిన సిచ్యువేషన్ గత వారంలోనే సీఎం కాకినాడ సభ జరిగింది. దానికి సంబంధించి ఒక పిఠాపురం ప్రతిపాడు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వాళ్ళిద్దరిని కూడా సీఎం కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, తాను అండగా ఉంటాను, భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తానని కూడా సీఎం చెప్పినప్పుడు కూడా వాళ్ళు సీఎం ఉన్నంతసేపు కూడా అక్కడ ఉండదు. సీఎం హెలిప్యాడ్ దగ్గర ఇంకా ఉండగానే ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కావచ్చు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబు కావచ్చు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే పి కన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు, అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వీళ్ళిద్దరూ కూడా సీఎం కార్యక్రమానికి సీఎం జిల్లాలో పర్యటించినా కానీ సీఎం కార్యక్రమానికి డుమ్మా కొట్టిన సిచ్యువేషన్. అంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ప్రస్తుతానికైతే వాళ్ళు సిట్టింగ్లుగా ఉన్నారు, మరో మూడు నెలలు వాళ్ళ పదవీకాలం ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే వాళ్ళు స్థానిక లీడర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఆహ్వానించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం పెద్దగా స్పందించలేదు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, తాము ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారం తమకున్న గైడెన్స్ ప్రకారం ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నాం, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, తమ ఫోన్లకు స్పందించట్లేదు, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వద్దని ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చెప్తున్నారని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలా ఉంటే ఒక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబు కూడా కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన అయితే నేను ఎమ్మెల్యేగానే కంఫర్ట్గా ఉంటాను, ఎంపీగా వెళ్ళే ఆలోచన లేదని ఆయన క్లారిటీగా చెప్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే ఆయన కాకినాడ ఎంపీగా ఉన్న పిఠాపురం కొత్త కోఆర్డినేటర్ వచ్చిన వంగా గీతతో కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తప్ప ముభావంగానే ఉంటుంది సిచ్యువేషన్. ఆయన కూడా పార్టీలోకి మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా 2024లో ఆయన పోటీలో ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే జగన్పేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు గత వారంలోనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. అంటే మొత్తం మీ ముగ్గురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పిఠాపురం ఎమ్మెల్యే మాత్రం అడపాదడప కార్యక్రమంలో కనిపిస్తున్నారు, పి కన్నవరం ప్రతిపాడు జగన్పేట ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం జనాల్లోకి రావట్లేదు, కేడర్ కూడా అందుబాటులో లేని సిచ్యువేషన్ రోజా. రైట్, థ్యాంక్ యూ సాయి.